కప్పలో కుక్కలో గాడిదలు కవిత చెప్పారన్నాం. కవితలో ఉన్న మాటలు చెప్తా ఉన్నాం. ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలని ఉదహరిస్తూ ఒక కవి చెప్పినటువంటి మహాకవి చెప్పినటువంటి మాటల్ని సరే మాకు ఆపాదిస్తూనే కప్పలు కుక్కలు గాడిదలు చివరికి సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులు లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వారు చదువుకున్నటువంటి వారు, సంస్కారం ఉన్నటువంటి మంత్రిగానే నేను అనుకున్నాను. నేనేం అంటలేదు. సరే వారు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ అని వారు అనుకుంటే వారు విగ్లెత్తికే వదిలేస్తున్నారు. వారు చెప్పినటువంటి కవితలు కరెక్ట్ అని వారు భావిస్తే వారు విఘ్నతకే నేను వదిలేస్తాను. నేనేం దాని గురించి బాధపడలేదు. ఎందుకంటే మేము ప్రజల గురించి పోరాడేవాళ్ళమే, ప్రజల కోసం బతికేటువంటి వాళ్ళమే. పాదయాత్ర చేసేటప్పుడు అట్లా సార్ ఫస్ట్ క్లారిఫికేషన్, కానీ ఎటు పోయారు ఆయన. సరే వారు ఏదన్నా అటువైపు నుంచి కూడా అటువంటి పదాలు వాడిన వారికి వర్తిస్తాయి, తప్పిస్తే బట్టి గారికి శ్రీధర్ బాబు గారు లాంటి మంచి మనుషులకు వర్తించవు సార్. అది అటువంటి వారికి వర్తిస్తాయి సార్, ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా. అసెంబ్లీలో సమస్య లేవనెత్తింది, మాట్లాడింది మేమే అధ్యక్ష ఇక్కడ. సరే నేను వారి విఘ్నతికే వదిలేస్తానని చెప్పాను కదా, నేను దాన్ని లోతులోకి లాగదలుచుకోలేదు. బట్టి గారు మాట్లాడుతుంటే మాట్లాడుతా. క్లారిఫికేషన్ సరే, నేను అలసిపోయాను, ప్రజల గురించి మాట్లాడుతున్నాను, సభకి తెలుసు, ప్రజలకు తెలుసు. నిజమే నేను పాదయాత్ర చేశాను. ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆదివాసీలు, గోండులు, గిరిజనులు, చెంచులను కలిశాను. మట్టి కోసం సార్ వారు మాట్లాడినంతసేపు విన్నాం సార్, వినాలి. ఇప్పుడు మీరు వినాలి మా ఆవేదన కూడా. మీరు దయచేసి పెద్దలు మీరు వినాలి. మట్టి కోసం అల్లాడుతున్న కుండలు చేసుకునే వారితో కూడా మాట్లాడాను. ఇళ్ళు లేని నిరుపేదలను కలిశాను. మా భూములు మాకివ్వండి అని ఆక్రోశిస్తున్న దళితులను కూడా దగ్గరికి వెళ్ళాను. మా బతుకులు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని నినదిస్తున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి, నిరుద్యోగ వేత్తలు కూడా చూశాను. తెచ్చుకున్న తెలంగాణలో మా బతుకులు ఎప్పుడు మారుతాయనే దిక్కులు చూస్తున్న బడుగు బలహీన మైనారిటీల గడప కూడా తొక్కాను. పెంచలు అందని వికలాంగుల బాధలు విన్నాను. బెల్ట్ షాపులతో చిద్రము బతుకులు చిద్రమవుతున్న ఆడబిడ్డల కన్నీరు కూడా చూశాను.